హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపేటివటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాల్లో టెన్త్ క్లాస్ అర్హత తోటి పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఎటువంటి ఫీజు అనేది లేకుండా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు మీ సొంత గ్రామంలో మీరు దీనికి సంబంధించినటువంటి జాబ్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి మూడు జిల్లాలు ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము సో ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో కింద లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని విజిట్ చేస్తే ఎవరైనా సో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చేటువంటి బెల్ మిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అనఅకాడమీకి సంబంధించి అకాడమీ వాళ్ళు ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఆన్లైన్లో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి సార్ లాంటి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి శ్రీనివాస్ సార్ లాంటి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అండ్ కోర్సెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అన్ అకాడమీలో జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరు అవైలబుల్గా తెచ్చుకోవచ్చు అలాగే మీకు ఫ్రీగా పీడీఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి టెస్ట్ సిరీస్లు ఉంటాయి వీటన్నిటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఎవ్రీడే నైట్ ఎయిట్ పిఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం మధ్యలో టెస్ట్ అనాలిసిస్కి సంబంధించిన క్లాసెస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సో దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకునేటప్పుడు మీరు బిఎస్కే టెన్ అనేటువంటి యొక్క రెఫరల్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో సిక్స్ మంత్స్కి ట్వెల్వ్ మంత్స్కి ట్వంటీ ఫోర్ మంత్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి ఈ యొక్క కోడ్ని యూజ్ చేసి మాత్రమే మీరు ఆ యొక్క లింక్స్ని అన్లాక్ చేయండి అప్పుడు మీకు ఆ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి అలాగే దీనికి సంబంధించిన అకాడమీకి సంబంధించిన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకొని మీరు వినాల్సినటువంటి చదవల్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ని మీరు వినవచ్చు ఫ్రెండ్స్ మనకి ఆ మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే విశాఖపట్నం పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లాల నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఎనిమిది వందల తొంభై ఐదు పోస్టులను ప్రకటించడం జరిగింది అందులో చోడవరంలో ఇరవై ఐదు పోస్టులు మునగపాకలో ఇరవై ఒకటి నర్సీపట్నంలో పదహారు గుమ్మిడిగొంటలో పదకొండు వాకపాడులో పది శృంగవరంలో తొమ్మిది ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ పద్దెనిమిది నాటికి ఈ జిల్లాకి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అనంతపురం మండల పంచాయతీల్లో ప్రకటించిన పదహారు పోస్టులకు దరఖాస్తు గడువు డిసెంబర్ పదహారో తేదీ వరకు ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేశారు ఇంకా పశ్చిమ గోదావరి చూసుకున్నట్లయితే మొత్తం మూడు వందల పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆకివీడు రాయకుదురు జంగారెడ్డిగూడెం పంచాయతీల్లో ఒక్కో దానిలో ఏడు ఖాళీలు ఉన్నాయి ఏలూరులో ముప్పై ఒకటి భీమవరంలో ఇరవై ఐదు తాడేపల్లిగూడెంలో ఎనిమిది నెడదోరులో ఐదు పోస్టులున్నాయి దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పంతొమ్మిదిగా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాకి ఇచ్చారు ఇంకా గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం రెండు వందల పంతొమ్మిది పోస్టులు ప్రకటించారు అందులో మొప్పాళ్ళ గురజాల సొలస వండవల్లి పంచాయతీల్లో మొత్తం ఒక్కోదానిలో నాలుగు పోస్టులున్నాయి రావిపాడులో ఐదు ఉన్నాయి దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ పదహారవ తేదీ నాటి వరకు ఈ యొక్క గుంటూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ అనేది వంద మార్కులకు ఉంటుంది సో ఇదంతా మీకు ప్రాసెస్ అంతా కూడా మీకు తెలిసిందే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఎటువంటి ఫీజు అనేది లేకుండా ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సెల్ఫ్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది సో అందులో కనుక మీరు ఆ ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయితే మీకు ఈ జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీ సొంత ఊర్లోనే ఈ ఒక్క జాబ్ వచ్చినా అనుకునేటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్